గడ్డ మీద గర్జించే నాడు చూడు సాటి లేని నాయకుడై సమర శంఖ మూదినాడు సమర శంఖ మూదినాడు సమైక్యాంధ్రవాదులను తరిమి కొట్ట పూనుకొని ఆమరణ దీక్షతో త్యాగానికి సిద్ధపడెను త్యాగానికి సిద్ధపడే జైలు నిర్బంధాలే నిన్ను ఆపెనా జంగ సైర నోడీ రాష్ట్రాన్ని తెస్తివో బంగారు తెలంగాణ చేయబూనినవు దేశమ గర్వించ రాష్ట్రాన్ని చేసినవు అరరే ఒక్కొక్క ముఖ్యమంత్రి వారిలు కారణ జన్ములు తెలంగాణ రాష్ట్ర బంగాళ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు తరబడి బహిరంగ సభ కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా నియోజకవర్గానికి 400 బస్సులని అనుకున్నాము. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా బాధపడి గ్రామంలో కార్యకర్తల మీటింగ్ సమావేశపరిచినప్పుడు స్వచ్ఛందంగా అందరూ కూడా స్వచ్ఛందంగా మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి షాది ముబారక్ అయితేనేమి మరి వృద్ధులు కూడా ఆసర పింఛన్ అయితేనేమి మన వితంతుల పింఛన్ అయితేనేమి తర్వాత మన దివ్యాంగులు అయితేనేమి అందరూ కూడా మేము కూడా వస్తామన్న కేసీఆర్ గారు తలపెట్టినటువంటి మహాకార్యక్రమాన్ని కూడా మేము కూడా మా వంతు సాయం చేస్తామని మేము కూడా విజయప్రదం చేస్తామని మాకు కూడా ఒక బస్సు పంపిమని ఏ కాలనీకి పోయినా మేము ఒకటి అనుకుంటే 2 అవుతున్నాయి మేము అది జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి వారి యొక్క మా కార్యకర్తలకు కూడా మేము సూచించేది ఏంటంటే వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎలాగైతే మనము మీటింగ్ కాడికి తీసుకెళ్తామో కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినిపించి అదే మాదిరిగా మరి ఇంటికి చేర్చేలాగా మనం అందరం కూడా ఒక కమిటీ చేసుకొని కమిటీ ప్రకారం ఆ డ్రైవర్లకు అందులో ఉండే ఒక వాలంటరీకి ఆ ఫోన్ నెంబర్ని అటాచ్ చేసి అందరు కూడా సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా రావాలని కోరుకుంటూ అదేవిధంగా నిజంగా కూడా ప్రజలలో పోతే మాకు కూడా చాలా ఉత్సాహం ఉంది. మరి స్పందన మామూలు స్పందన కాదు, ఎలక్షన్లు ఇప్పుడే వచ్చినాయి అన్నట్టుగా జనాలు కూడా కేసీఆర్ గారిని ఆశించడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే మామూలుగా ఎలక్షన్ల టైంలో వస్తే జనాలు మాకేం చేసిరు అంటూ దూరం పోయే సందర్భం అయితే ఈ మీటింగ్కు రావాలంటే స్వచ్ఛందంగా మేము వస్తామని ముందుకు వస్తున్నందుకు నిజంగా కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించి మరి వారిని మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కూడా ఆశిస్తారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చూపించేది మా నాయకులకు ఏంటంటే జనాలు ఖచ్చితంగా వస్తారు కానీ వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి వారిని కోఆర్డినేట్ చేసుకోవడం వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మనం ఇప్పుడు బస్సులు కూడా మాకు సరిపోవట్లేదు కాబట్టి మేము కొంతమందికి ఒక 100 ఆటోలు ఈ గ్రామం నుంచి బాదుపల్లి గ్రామం నుంచి ఒక 100 ఆటోలు ఒక 5 బస్సులు ఎక్స్ట్రా చేసుకొని అందరిని కూడా స్వచ్ఛందంగా వస్తున్న నాయకులను కార్యకర్తలను ప్రజలను అందరినీ కూడా మేము ఏకతాటి మీద తీసుకెళ్లి జయప్రదం చేస్తామని రెండు రోజుల నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ మీద కూడా ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క పిలుపు మేరకు కూడా కేసీఆర్ గారి ప్రగతి నివేదనకి సక్సెస్ చేయడానికి మేమందరం స్వచ్ఛందంగా పాల్గొని మేము అక్కడికి తరలి వెళ్తున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ పిలుపు మేరకు బహదూర్పల్లి ఇందిరామ కాలనీ నుంచి 60 గజాల నుంచి పెద్ద ఎత్తున బయలుదేరుతూ కేసీఆర్ యొక్క సభను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ మండలం నుంచి భారీగా జనాలు తరలి వెళ్తున్నారు వారికి ఇంకా వస్తున్నారు కానీ వారికి బస్సులు సరిపోక ఉన్నవారిని ఎలాగైనా చక్కగా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్లో కూడా అంతే శ్రద్ధగా తీసుకురావాలని ప్రతి ఒక్క ఇన్ఛార్జికి మేము కోరుకుంటున్నాము. మరియు అలాగే మన ఎమ్మెల్సీ రాజుగారు కానీ మండల అధ్యక్షుడు కానీ వారు 3 రోజులుగా గత నిద్రాహారాలు మాని వాళ్ళు అక్కడనే పనిచేస్తున్నారు. కావున కార్యకర్తలు తన వంతుగా ప్రజల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ బస్సు డ్రైవర్తో మరియు ఉన్న ఒక పబ్లిక్ వాళ్ళని టచ్లో ఉంచుకొని వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకురావాలి. అలాగే పొద్దున శ్రీరామ్ నగర్ కాలనీ వాళ్ళు కూడా మాకు బస్సు కావాలని స్వచ్ఛందంగా వచ్చారు. అక్కడ బస్సు లేకపోయినా సరే జెడ్పీ వైస్ చైర్మన్కి ఫోన్ చేసి అడగంగానే వాళ్ళు కూడా బస్సు పంపించారు. సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మళ్ళీ కేసీఆర్ తిరిగి రావాలి, మళ్ళీ మనం బంగారు తెలంగాణ చూసుకోవాలి. జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ తెలంగాణ.